सीबीआई के रियासती सेक्रेटरी सांबाशिवा राव ने मुतालबा किया कि अगर अडानी कंपनियों के हसस में हेराफेरी की हिंडनबर्ग रिपोर्ट पर सीबीआई और ईडी जैसी एजेंसियों के जरिए तहकीकात की जाती है तो मरकजी हुकूमत को फौरी तौर पर अडानी को गिरफ्तार करना चाहिए। मरकजी हुकूमत और वजीर खजाना को इन मसाइल पर मुल्क के लोगों को शकूक व शुबहात को दूर करने के लिए बयान देना चाहिए। नरेंद्र मोदी को इन मसाइल पर अखलाक जिम्मेदारी लेते हुए तहकीकती एजेंसियों को हुक्म देना चाहिए ताकि लोगों को हकायक का इल्म हो सके। इस रिपोर्ट के जारी होने के बाद के अडानी कंपनी के हसस इसमें सरमाएकारी करने वाली पब्लिक सेक्टर कंपनी में उन्होंने कहा है कि आई और दीगर कंपनियों के शेयर्स में 4 लाख करोड़ रुपए की जबरदस्त गिरावट तश्वीशनाक है। उन्होंने कहा है कि मोदी के इख्तदार में आने के बाद अडानी की दौलत में जबरदस्त इजाफा हुआ और वो दुनिया के अमीर तरीन लोगों की फहरिस्त में 3रे नंबर पर आ गए और इसके लिए मोदी हुकूमत की हौसला अफजाई एक राज है। अदानी शेयर संबंध कुंभकोणा हिंडनबर्ग अने संस्था बैठप जी दी तो दादापू 4 लक्षल कोटल रूपये रोजे नष्ट वाटे विधा इवा षेर मार्केट कुपकूल जी प्रधानमंत्री इटीवल कल में नरेंद्र मोदी अंडदंडल तो अदानी కింది స్థాయి నుంచి ప్రపంచ కుబేరుల్లో 3వ స్థానానికి ఎగబాకిన సంగతి మనందరికీ తెలుసు। ఎలా ఈ పద్ధతిలో జరుగుతుందంటే ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి ఎస్బిఐ ఇటువంటి అనేక సంస్థల నుంచి బలవంతాన అందులో పెట్టుబడి పెట్టించారు। ఇప్పుడు ఎల్ఐసి సంబంధించి 21 కోట్లు పెట్టుబడి పెట్టారు 18000 కోట్లు ఇవాళ ఒక రోజే నష్టం జరిగింది। అదంతా ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము। అదే పద్ధతిలో కొన్ని తన ఆశ్రిత పక్షపాతంలో భాగంగా ముంబై లాంటి చోట వేరే వ్యక్తుల ఎయిర్‌పోర్ట్ని అదే పద్ధతిలో కొన్ని చోట్ల నేవీకి సంబంధించినటువంటి నేవీ పోర్ట్ని ఇలా అనేక వాటిని బలవంతాన్ని బెదిరించి ఆదానికి అప్పజెప్పడం ఆ విధంగా కృత్రిమ ఆస్తుల్ని పెంచడం జరిగింది। ఇవాళ కుంభకోణం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి ప్రభావితం అయ్యే ప్రమాదం వచ్చింది। ఈ కుంభకోణం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఇదేనే ప్రమాదం వచ్చింది। ఇటువంటి వాటిని తక్షణం నిలవరించాలి। నిలవరించకపోతే మన వ్యవస్థ సుభిక్షమైనటువంటి సంపన్నవంతమైనటువంటి ఒక దృఢతరమైన వ్యవస్థగా మనం చెప్పుకుంటున్నాం। ఈ వ్యవస్థ కూడా అంటే దాని కారణం ప్రభుత్వ రంగ సంస్థలు, ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారు, ప్రైవేట్ వ్యక్తులను పెంచుతున్నారు, భవిష్యత్తులో ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండా చేయాలని చూస్తున్నారు। ఈ తద్వారా ఇటువంటి వ్యక్తులను పెంచడం ద్వారా వీళ్ళు ఎప్పుడోసారి ఇట్లా కుంభకోణాలను మునిగిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ, దేశ భవిష్యత్తు, దేశ ప్రయోజనాలే పూర్తిగా పణంగా పెట్టబడతాయి। అందువల్ల ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం। తక్షణం అది సెబీ ద్వారానా లేకపోతే సిబిఐ ద్వారానా ఈడీ ద్వారానా సామాన్యుల పైన మీరు అందరినీ ఉపయోగిస్తూ ఉంటారు। ఇవాళ మీకు అనుగుణంగా దత్తపుత్రుడు లాంటి వాడు ఆదాని ఇవాళ అతన్ని మీరు సెట్ చేయాల్సిన బాధ్యత నరేంద్ర మోడీగా మీ మీద ఉంది। తక్షణం అటువంటి అంశ సంస్థలను ఉపయోగించి ఎంక్వైరీ చేయాలి। ఎంక్వైరీలో తేలినటువంటి అంశాలు ప్రాతిపదిక ఆయన ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అతనిపైన చర్యలు తీసుకోవాలి। ఆ విధంగా చిన్న చిన్న వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు సిబిఐ పేరుతో ఈడీ పేరుతో। ఇటువంటి ఆదాని లాంటి వాళ్ళు కూడా తప్పు బాల్పడితే ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి। తద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఆరోగ్యదాయకమైన ఆర్థిక వ్యవస్థకి అది ఒక మంచి సంకేతంగా ఉంటుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా ఎల్ఐసి ఎస్బీఐ లాంటి వాటిని ప్రైవేటీకరణ చేయొద్దు। వాళ్ళు పెట్టినటువంటి డబ్బులన్నింటినీ ముందు అదాని కంపెనీని దాన్ని జప్తు చేయించాలి, సరే ప్రభుత్వ రంగ సంస్థల డబ్బులు వాళ్ళకి ఇప్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం।